జై హనుమాన్. ఇప్పుడే హనుమాన్ సినిమా చూసి ఇంటికి వచ్చాను మామ, ప్రీమియర్ చేశారనమాట. సో తిరుపతిలో నాకు తెలిసినంత వరకు 9 థియేటర్లో ఈ సినిమాని ప్రీమియర్ చేశారు మామ. ప్రతి థియేటర్లో 2 షోలు అనమాట. సో 18 షోలు సినిమా రిలీజ్ అవ్వకముందే ముందు రోజు ప్రీమియర్ చేయటం, ఆ 18 షోలు కూడా ఇంచుమించు హౌస్ఫుల్ అయిపోవటం సూపర్ అనమాట. సో ఈ సినిమాకి ఆ రేంజ్లో క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్ని ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా రీచ్ అయ్యిందా అంటే రీచ్ అయింది మామ. సినిమా అయితే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తెరకెక్కించారనమాట. ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి అవుట్పుట్ని ఇచ్చారంటే నిజంగా సూపర్ మామ. నేనైతే కొంచెం భయపడ్డా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆది పురుష్ చూసాం కదా. సో ఆది పురుషులాగే ఇది కూడా అటు ఇటుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇంత తక్కువ బడ్జెట్లో మంచి స్టోరీతో సూపర్గా తీశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో ఆయన మనం మెచ్చుకోవాల్సిందే. సో నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు మామ. ఫస్ట్లో ఒక 5-10 మినిట్స్ అంటే విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంచెం అబ్బాయి ఎంటర్నైనా అనిపించింది, బట్ ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి అలా చూపించాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు. దాని తర్వాత ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనమాట. ఇంక ఈ సినిమాలో ప్రతి యాక్టర్ ఇంపార్టెంటే మామ, అందరూ బాగా చేశారు. హీరో తేజ కానీ హీరోయిన్, నాకు సర్ప్రైజింగ్లీ హీరోయిన్ అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో హీరోయిన్స్ అక్కడక్కడ మెరుపుతీగలాగా ఉంటారు, బట్ ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది మెయిన్ రోల్ అనమాట, చాలా బాగా చేసింది. ఇంకందరూ బాగా చేశారు మామ. గెటప్ సీను కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, విలన్గా చేసిన వినయ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ సముద్రకని గారు. సముద్రకని గారికి చాలా మంచి రోల్ పడింది అనమాట, అది లాస్ట్లో రివీల్ అవుద్ది. సో మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. అందరూ యాక్టింగ్ పరంగా అయితే ఎరగొట్టేశారు, ప్రతి ఒక్కరు సూపర్గా చేశారు మామ. ఇంకా టెక్నికలీ కూడా నాకైతే ఎక్కడ వంక పెట్టడానికి అయితే కుదరలేదు మామ. అంటే తక్కువ బడ్జెట్ కాబట్టి కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అటు ఇటు అనిపించింది, బట్ తప్పదు విఎఫ్ఎక్స్కి చాలా పోట్లు పెట్టాలి. బట్ తక్కువ బడ్జెట్లో ఆ మాత్రం విఎఫ్ఎక్స్ ఆ మాత్రం అవుట్పుట్ ఇచ్చారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి అండ్ డైరెక్షన్ ప్రశాంత్ వర్మ కూడా సూపర్ మామ. మళ్ళీ దీనికి సీక్వెల్ కూడా వస్తుంది అనమాట, నెక్స్ట్ ఏం జరిగింది అన్నట్టు. సో అది కూడా బాగా ఎండ్ చేశారు. సో ఇంకా క్లైమాక్స్ అయితే అరుపులే, ఇంకా ఆంజనేయ స్వామి కనిపించడం అదంతా బాగా ప్రజెంట్ చేశారు. సో నాకు తెలిసినంత వరకు అంజీ సినిమాలో క్లైమాక్స్లో శివుడు కనిపిస్తారు. సో ఈ సినిమాలో ఆ రేంజ్లోనే ఆంజనేయ స్వామి కనిపించాడు అనమాట. సో సూపర్గా వర్కౌట్ అయిందని నా అభిప్రాయం. సో ఈ సినిమా గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే అందరికీ నచ్చుద్ది మామ, ఈవెన్ మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇంకా గుంటూరు కారము ఈ సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో గుంటూరు కారంతో చాలా పోటీ ఉంటుంది, ఆ పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా ఇక్కడ నిలబడిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో కంటెంట్ ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదని నా అభిప్రాయం. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. సినిమా అయితే సూపర్ మామ, ఖచ్చితంగా మీరు వెళ్ళాలి చూడాలి. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయన్నమాట. సో అందరూ వెళ్ళండి, హ్యాపీగా చూసేయండి. ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ గుంటూరు కారం వస్తుంది, సో గుంటూరు కారం కూడా చూసి మీ ముందుకు వస్తాను. టాటా.